మీతో మాట్లాడటం కష్టం సార్. ఇందాక వచ్చిన ఇంతో మీతో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ట్రై చేస్తాను. ఆయన ఆయనతో మాట్లాడడం కష్టం, నాతో నేను ఎంత కూల్గా చేస్తాను ఇంటర్వ్యూస్. ఆయనలాగా చెప్తారా లేదన్నట్టు నేను చెప్పాడుగానే. మీరు అందరి దగ్గర నుంచి రాబడతారు, కానీ మీ దగ్గర నుంచి రాబట్టడం కష్టం, అది ప్రాబ్లం. అయ్యా సార్, మీకు ఈ కాన్సెప్ట్ అండ్ ఈ టీజర్ ఎలా అనిపించింది? ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా, మీకు ఇలాంటి స్టోరీస్ ఎలా జనాల్లోకి వెళ్తాయి అంటారు? టీజర్ నుంచి జనాల్లో చాలా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది, చాలా మంచి కొత్త కాన్సెప్ట్ అన్నది అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది 100%. మీకైతే నాకు తెలిసి 1993లో ఒక 2 డిజిట్ల సంఖ్య ఉన్న అమ్మాయిల మీద క్రష్ ఉందని చెప్పేసి మాకు విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సింగిల్ డిజిట్ కాదు, 2 డిజిట్స్. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే ఉంది కదా 2 డిజిట్స్ అమ్మాయిలు ఉంటారు కదా, ఇంకేంటి ఇంకెట్లా 9 ఇయర్స్ అమ్మాయిని ప్రేమించలేం కదా మనం. 2 డిజిట్స్ కాదు సార్, 10 మంది పైన. ఓహో, అలాగా. ఓకే, రైట్. 10 మంది పైన. మీరు తెలివిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నేను కన్ఫ్యూజ్ అవును. ఎస్, ఒకసారి మరి ఆ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? నిజంగా అలాంటి కాన్సెప్ట్ ఉంటే ఏం చేస్తారు? అంటే అర్థం కాలేదు నాకు. అలా అలా నేను, మీరు గనక అలాంటి కాన్సెప్ట్ కి 1993కి ట్రావెల్ అయితే ఏం చేస్తారు? అమ్మాయిలందరినీ ఈ జనరేషన్ కి తెచ్చేస్తారు కదా. ఏమో నాకు లేదు, సీరియస్లీ క్రష్ అయితే లేవు. క్రష్ వెళ్ళిపోతున్నాను. చాలా ప్యూరీనా చెప్పారుగా. సరే, భగవంతుడా లేకపోతే అందరినీ కాన్ఫరెన్స్ పెట్టి కలిపారేమో. నాకు క్రష్ అంటే ఒకటి చెప్తాను, నాకంటే హైటెక్ ఉంటుంది, బట్ దీపికా పదకొండు మీద క్రష్ ఉంది నాకు. ఆవిడ ఇప్పుడు జనరేషన్ సార్, మేము అడిగింది 1993 ఫార్మాట్, ఇప్పుడు ఫార్మాట్ ఫార్వర్డ్ అయిపోయింది. ఎస్, లిఫ్ట్ చేయండి. వచ్చిందా అంటారండి మీరు? ఫోన్లో మాట్లాడండి, అమ్మాయి తర్వాత వస్తుంది, మనం తీసుకొద్దాం. హాయ్ టీఎన్ఆర్ గారు, చెప్పండి ఎలా ఉన్నారు? ఎప్పుడు ఇంతే మీరు? అప్పుడు ర్యాష్ గానే మాట్లాడారు, ఇప్పుడు ర్యాష్ గానే మాట్లాడుతున్నారు. కొంచెం రొమాంటిక్ గా, కొంచెం ఫీల్ తో వస్తుందా వాయిస్? ఓకే. ఎక్కువగా హార్డ్ గా ఉండే మనిషి, ఎక్కువ కర్కశంగా మాట్లాడుతున్నాడు అనే మనిషి లోపల చాలా సున్నితంగా ఉంటాడు. ఈ విషయం మీకు తెలుసో లేదు, నేను చాలా సున్నితమైన మనిషిని, బయటకు అలా ప్రొజెక్ట్ అవుతాను, తప్పదు. అలా అలా నా మన బేసిక్ ఇది అంతే, తప్ప సున్నితంగా మాట్లాడే ప్రతి ఒక్కడు అద్భుతంగా ఉంటాడు అంటే చాలా. ఒక్కసారి సైకిల్ మీద షికారుకు తీసుకెళ్ళబడినందుకు నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు అన్నారు, నాకు గుర్తుంది. సైకిల్ మీద షికారుకి తీసుకెళ్ళబడినందుకు నాకు బ్రేకప్ చెప్పారు మీరు. అచ్చా, సైకిల్ ఎందుకంటే అప్పుడు మీ టైర్ పంచర్ అయిపోయింది కాబట్టి. ఓకే ఓకే, అవునా? నాకు చాలా గుర్తు రావట్లేదు. పేరేంటి మీ పేరు? అసలు మీతో ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మీరు ఇలా ఎలా మాట్లాడతారు? టిఎన్ఆర్ గారు ఇటు చూడండి, వచ్చాను డైరెక్ట్ గా. ఏయ్ మధు, పెద్దదైపోయా? నేను ఇదే హైట్ అప్పటి నుంచి ఏం పెరగలేదు. ఎస్, టిఎన్ఆర్ గారు మీతో మాట్లాడటం చాలా కష్టం, ఎంత రాబడదాం అన్నా సరే. ఎలా ఉన్నా మధు, హస్బెండ్ ఎలా ఉన్నారు? ఎదురుగుండా ఫోన్ పెట్టేయండి, ఇంకెందుకు కూర్చుని కాఫీ షాప్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, బై. ఎస్, థాంక్యూ సో మచ్.